Hello viewers, welcome to our channel. ఈ రోజు నేను ఈ వీడియోలో చాలా ఈజీగా తక్కువ టైం తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే స్వీట్ చూపిస్తున్నాను. ఈ స్వీట్ నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి. చిన్న పెద్ద అందరు ఇష్టపడతారు. ఈ హల్వా చేసుకోవడం కోసం ఒక మందపాటి ప్యాన్ తీసి పొయ్యి మీద పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. వేడెక్కిన తర్వాత ఒక్క కప్పు నెయ్యి పోసి వేడెక్కనివ్వాలి. ఒక కప్పు నెయ్యికి రెండు కప్పులు శనగపిండి తీసి పొయ్యి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో శనగపిండి అంటారు, ఇంకొన్ని ప్రాంతాల్లో బేసన్ అంటారు. ఇది వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక 6-7 నిమిషాలు వేగితే చాలు. మనకు వేగినప్పుడు మంచి అరోమా వస్తుంది దీంట్లో. ఈలోగా బెల్లం కరిగించుకుందాం. 2 కప్పుల శనగపిండికి 3 కప్పుల బెల్లము 6 కప్పుల నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి కరిగించుకోవాలి. శనగపిండి నెయ్యిలో ఇలా బాగా కలిసిపోయిన తర్వాత ఒక 3 స్పూన్ల పాలు తీసుకొని కొద్ది కొద్దిగా ఇందులో పోయాలి. చూడండి ఎలా పొంగొస్తుందో. పాలతో పాటు 1-2 చెంచాల బొంబాయి రవ్వ కూడా వేసి కలుపుతూ ఉండాలి. మిగతా పాలు కూడా పోసేయాలి. ఇలా గట్టిపడిన తర్వాత కరగబెట్టుకున్న బెల్లం నీళ్ళని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. స్టవ్ ఎప్పుడూ సిమ్లోనే ఉండాలి. పిండి ఇలా లూజ్ అవుతుంది, భయపడకండి. 1-2 నిమిషాల్లో మళ్ళీ దగ్గరికి అయిపోతుంది. చూడండి దగ్గర పడింది. మీరు గమనిస్తే కనుక ప్యాన్ నుంచి హల్వా సపరేట్ అవుతూ నెయ్యి కూడా మీకు తేలుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేసుకోవాలి. వేడి బేసన్ హల్వా రెడీ అండి. వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్, ఏమైనా మీ ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకోవచ్చండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.